మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపాలకొప్ప తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి నిలబడి ఉండగా వినువారికి అవసరమైన శ్రేష్టమైన సంగతులు వినిపింపచేయమని, ఇంతటి మంచి మాటలు మీ పిల్లలకు వినిపించడానికి సహకారిగా ఉంటూ ఉన్న మీ పిల్లలనైనా సాంబశివరావు గారి కుటుంబాన్ని దీవించమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, చాలును అననివి ఏవి? చాలును అననివి ఏవి? ఈ భూమి మీద ప్రతి మనిషి చాలు అని అనకుండా ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా? ఆలోచించండి ఒకసారి. బిర్యానీ అంటే బాగా ఇష్టం, చాలు అనకుండా తినగలడా? ఖచ్చితంగా తిన్న తర్వాత రోజు తినేదాని మీద కొంచెం ఎక్కువ తిన్నా కానీ ఆ తర్వాత ఇక చాలు నా వల్ల కాదు అని అంటాడు. ఇక దేని విషయంలోనైనా సరే చాలును అని అననివి మనిషి జీవితంలో మనకి ఇంచుమించు కనపడకుండా ఉంటాయి. కానీ దేవుని మాటలు మరి మన ఆలోచనల వలె మన తలంపుల వలె ఉంటాయా అని అంటే, మన తలంపులు దేవుని తలంపులు ఎప్పుడు ఒకటి కావు. అసలు ఇంతకీ ఏంటి చాలును అననివి అనంటే, జ్ఞాని అయిన సొలొమోను గారు మరి ఆయన గ్రంథంలో ఆయన వ్రాసిన మాటలలో సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15-16 వచనాల్లోని మాటలను మనం చదువుదాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15-16 వచనాల్లోని మాటలు మనం చదవగలిగితే, జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు. జలగకు ఇమ్ము ఇమ్ము అని అడిగే కూతురులు ఇద్దరున్నారని అన్నాడు. తర్వాత తృప్తి పడనివి మూడు కలవు, తృప్తి పడనివి మూడు కలవు. నెక్స్ట్ మాటను మనం చదువుతూ ఉంటే, చాలును అని పలకనివి నాలుగు కలవు అని అంటున్నాడు. ఇప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తూ ఉన్నామనంటే, చాలును అనని నాలుగు సంగతులను గురించి ఇప్పుడు మనం ఆలోచించబోతూ ఉన్నాం. ఇక చాలు అనమాట ఇవి ఏంటవి? ఇంకా 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 ఇంకాతే ఇంకాతే ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు ఇంకా నాకు కావాలి అని ఎంత ఇచ్చినా ఇక నాకు చాలు అనమాట ఇవి ఏంటో తెలుసుకోవాలన్న ఆలోచన మీకు కూడా కలిగింది కదా. ఒకసారి బైబిల్లోనే క్రింది మాటలు చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. 16వ వచనాన్ని మనం చదవగలిగితే, చాలును అననివి నాలుగున్నాయి, అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. ఆలోచించండి ఒకసారి, ఏమేంటి చాలును అనవు? పాతాళం ఒకటి, రెండవది కనని గర్భము, నీరు చాలని అనని భూమి, మూడవది చాలును అనని అగ్ని. జాగ్రత్తగా ఆలోచించి, ఇవి నాలుగు చాలు ఇక చాలు అన్న మాట ఇవి అనవు అని అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారు. ఆలోచించండి ఒకసారి, పాతాళం మొదటిది, ఇది చాలు అనదా? దీనికేం కావాలి ఇంతకీ? చాలు అనను అనదు అని అంటున్నాడంటే, ఇంతకీ ఏది కావాలని కోరుకుంటే ఇది చాలదు అని అంటుంది? పాతాళానికి ఏం కోరుకుంది అని అనుకుంటున్నారా? యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే ప్రియమైన దేవుని వారలారా, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం చూడండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. ఆలోచించండి ఒకసారి, పాతాళానికి గొప్ప ఆశ ఉందట. పాతాళానికి గొప్ప ఆశ ఏంటి? పాతాళానికి ఆశ ఏంటి? ఏం కావాలనేది కోరుకుంటుంది. మనకు కూడా ఆశ ఉంటుంది, తినాలని ఆశ, చూడాలని ఆశ, వెళ్ళాలి అనే ఆశ, ఇంకేదో చేయాలి అనే ఆశ, ఇలా అనేక రకాలైన ఆశలు మనం కలిగి ఉంటాం. మరి పాతాళానికి ఉన్న ఆశ ఏంటి? అది మామూలు ఆశ అని అంటే గొప్ప ఆశ అని అంటుంది. ఇంతకీ ఏంటి పాతాళానికి ఉన్న ఆశ అని అంటే, తనలోనికి ఎవరో వచ్చేయాలి, అందరూ వచ్చేయాలి, ఎలాంటి వారు వచ్చేయాలి. పాతాళం అంటే ఏంటి? మరణం తర్వాత మృతులైన వారు చేరిపోయే భయంకరమైన లోకం. మృతులు చేరిపోయే లోకం ప్రియమైన దేవుని వారలారా.
అలా మృతులైన వారు తనలోనికి వచ్చేయాలి అని ఎంత ఆశ పెట్టుకుంది అని అంటే 13వ వచనంలో చూస్తే మనకు కనపడతా ఉంది. చదువుతాం చూడండి, పై వచనంలో మనం చూస్తే ప్రియమైన దేవుని వారలారా ఏమంటున్నాడు, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు, వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. ఆలోచించండి ఒకసారి, ఎవరెవరున్నారు? జ్ఞానము లేకయే చెరపట్టబడుచున్నారు, దేవుని జ్ఞానాన్ని ఎరుగక ఈ లోకంలో తమ బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోలేక క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలన్న ఆలోచన రాక పరమునకు పోవు జీవ మార్గం ఏదో ఎరుగక ఆ భయంకరమైన పాతాళంలోనికి జ్ఞానము లేక చెరపట్టబడి పోచున్నారు. ఎలా పోతామన్నారు? లోకాశలలో పడిపోయి, లోక మాయలలో పడిపోయి, శరీరాశలో, నేత్రాశలో, జీవపు డంబములో చిక్కుకుపోయి అవే ఆశలు, అవే కోరికలు, అవే తీరని ఆ ఆలోచనలతోనే ప్రాణాలు పోగొట్టుకొని మరుక్షణం పాతాళంలోనికి జారిపోతున్నారు. ఇందులో ఎవరెవరున్నారు అని అంటే తనలోనికి వచ్చేసే వారి యొక్క పేర్లు, వారి యొక్క సంఖ్యను కూడా క్రింది వచనంలో 14లో తర్వాత మాటల్లో మనం చదువుతుంటే ప్రియమైన దేవుని వారలారా, వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. ఆలోచించండి ప్రియమైన దేవుని వారు, ఆలోచించండి ఒకసారి, ఎన్ని ఆత్మలు ఇప్పటికే భూమి మీద మరణించిన తర్వాత చేరిపోయారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే కోట్ల కొలదిగా వెళ్ళిపోతూ వచ్చారు. ప్రారంభకాలంలోనే నోహు జలప్రళయం కాలంలో భూమి మీద విస్తరించిన మానవులందరిలో నోహు మాత్రమే నీతిమంతుడిగా దేవునికి కనపడినప్పుడు నోహును బట్టి అతని కుటుంబాన్ని వాడను నిర్మించుకోమని దేవుడు తెలియచేసి ఆ వాడ నిర్మించబడిన తర్వాత అందులోనికి వారిని పంపించి వారిని కాపాడి భూమి మీద మిగిలిన కోట్ల కొలదిగా ఉన్న మనుషులందరినీ జల సమాధి చేసేసిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారిగా ఇన్ని కోట్ల మంది జల సమాధి అయిపోయి పాతాళంలోనికి జారిపోయినా దీని ఆశ తీరలేదా? తీరలేదు. ఆ తర్వాత ఇన్ని తరాలుగా పుట్టుకొచ్చిన మానవులంతా, దేవుని కొరకు బ్రతికిన వారంత, దేవుని కోసం బ్రతికి నిత్య జీవానికి చేరిన వారి సంఖ్య అంత, లోకాశలలో బ్రతికి ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్య అంత అనంటే అది చాలా తక్కువ శాతం. లోకాశలలో ప్రాణాలు పోగొట్టుకున్న వారి శాతం ఎక్కువ శాతం. మరి ఇంతమంది ప్రాణాలు కోల్పోయి పాతాళంలోనికి వెళ్ళిపోయిన ఆ చోటు ఎంతమంది వచ్చినా ఖాళీ ఉంటుంది, ఎంతమంది రావటానికైనా అది సిద్ధంగా ఉంది, గొప్పగా ఆశతో నోరు తెరుచుకొని అపరిమితముగా తన నోరు తెరుచుకుంటుంది అని అంటూ ఉన్నాడని అంటే ప్రియమైన దేవుని వారలారా, దీని కోరిక తీరేది కాదు, దీని ఆశ తీరేది కాదు. కోట్ల కొలదిగా మృతులైన వారందరినీ తనలో ముంగివేస్తూ ఇక చాలు అనకుండా, ఇక అనను, చాలును అనదట ఇది. చూసారా ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ పాతాళం గురించి భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని, క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటాడు. ఎవరు నడుస్తున్నారు ఈ రోజున భూమి మీద చెప్పండి? పరమునకు పోయే మార్గాన నడిచేవారు ఎవరైనా ఉన్నారా? లేచింది మొదలుకొని లోకం కోసం, ప్రాణం కోసం, దేహం కోసం పరుగులు తీసేవాళ్ళే ఉన్నారు, కానీ పరమునకు పోయే జీవ మార్గమైన దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటం విషయంలోనూ, చదివే విషయంలోనూ, ప్రకటించే విషయంలోనూ, ఆయన పరిచర్య చేసే విషయంలోనూ ఎవరు శ్రద్ధ కలిగి ఉన్నారంటారు చెప్పండి? ఎవరు లేరు. వీరంతా ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి. ఎంతమంది వచ్చేస్తారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న సంగతి తెలుసుకొని గొప్ప ఆశతో తన నోరు తెరుచుకొని వారందరినీ తనలో కలిపివేసుకోవాలి, మింగివేయాలని అపరిమితంగా తన నోరు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి, పాతాళం అర్థమైందా? ఇది చాలు అంటారా? అన్నది ఎందుకని ఇది చాలు అని? వచ్చేవారి సంఖ్య అపరిమితంగా ఉన్నప్పుడు రాని, ఎంతమంది అయినా రానియండి. ఆలోచించండి ఒకసారి. రెండవ దాని దగ్గరికి వెళ్దాం. రెండవది నీరు చాలును అనని భూమి. భూమట నీరు ఎంత మీరిచ్చినా కానీ ఇక నాకు చాలు అని అందట ఇది. అవునా? నీరు చాలు అన్నదా భూమి? అనదు. ఒకసారి చూస్తే ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి, దీని చరిత్ర, ప్రారంభ దినాలు,
అక్కడికి వెళ్ళిపోయి మనం ఆలోచిస్తే నోహు కాలంలోనే ఈ భూమి మీద దేవుడు కురిపించిన ప్రచండమైన వాన నీరే కదా ఎంత భయంకరమైన ప్రచండమైన వానను దేవుడు కురిపించాడు అని అంటే పర్వతాలు సహితం మునిగిపోయే అంత భయంకరమైన వర్షాన్ని నీటిని ఆయన ఆకాశపు తూములు కూడా విప్పి ఆ పైనున్న జలములన్నిటిని కూడా భూమి మీద కప్పివేసిన చాలు అనే పరిస్థితుల్లో భూమి కనపడలేదు ఆదికాండము 7వ అధ్యాయము ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదాం చూడండి నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధము అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడువబడెను ఆలోచించండి ఒకసారి ఎంత నీరు వచ్చేసింది మహా అగాధ జలముల ఊటలన్నీ అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమునందే విడువబడెను ఆకాశపు తూములు విప్పబడెను 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా ఇంత నీరండి ఎంత నీరు ఆలోచించండి ఒకసారి ఈ రోజున డ్యాములు నిండిపోతే పండగ మనుషులకి అవును కదా వర్షాలు బాగా కురిసి డ్యాములు నిండిపోయి వరద నీటిని విడిచిపెట్టేస్తే చాలా ఆనందపడిపోయి గంతులు వేస్తూ ఉంటారు కానీ ఆ దినాన ఈ భూమి మీదకి విడవబడిన నీటి శాతాన్ని మనం ఆలోచిస్తే ఈ భూమి చుట్టూ 3 వంతులు నీరే ఉంది ఒకవైపున అవును కదండి ప్రపంచమంతా కూడా ఎలా ఉంది అని అంటే ఎక్కువ శాతం సముద్రాలు వాటి మధ్యలో ఆరిన నేల భూమి కనపడతా ఉంటుంది వరల్డ్ మ్యాప్ మీరు చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా ఒక వంతు భూమి 3 వంతులు నీరు ఈ 3 వంతులు నీటితో పాటు ఆకాశ తూములు విప్పబడి భూ అగాధ జలముల ఊటలన్నీ విడవబడి ఈ నీరంతా భూమి మీదకి విస్తరించింది ఎంతవరకు అనే విషయాన్ని మరొక వచనంలో కూడా చూద్దాం చూడండి 8వ అధ్యాయము ఆదికాండంలోనే 8వ అధ్యాయము 2వ వచనం చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను ఆలోచించండి ఒకసారి పర్వతాలు మునిగిపోయాయి కొండలు మునిగిపోయాయి ఎంత గొప్ప ప్రచండమైన వాన కురిసింది అగాధ జలముల ఊటలు ఎలాగ విడువబడ్డాయి ఈ సందర్భాలన్నీ మనం చదువుతున్నప్పుడు ప్రేమల దేవుని వారలారా ఎంత కురిసినా ఎంత విస్తరించినా ఎంత అగాధ జలములతో భూమి నిండిపోయినా ఇది కూడా ఏమన్నంటుంది చాలును అనదట ఆలోచించండి ఒకసారి చాలును అని అనదని అంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా అనదు ఇంకాతే 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 ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా మరొకటి ఏంటి చదువుకున్నాం కదా మళ్ళీ చూద్దాం చూడండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 16వ వచనంలోని మాటలో 3వదిగా చెప్తూ ఉన్న మాట ఏంటో చూడండి ఇప్పుడు ఒకసారి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 16వ వచనంలో చాలును అనని అగ్ని అవును కదా చాలును అనని అగ్ని 4వది ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా ఈ అగ్నిని గురించి మనం ఆలోచిస్తే సూర్యునిలో ఉన్న వేడి సూర్యునిలో ఉన్న వేడిని మనం అనుభవిస్తూ ఉన్నాం ఇంతకీ సూర్యుడు ఎలా ఉంటాడు అని అంటే భయంకరమైన మంటలు సూర్యుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనిషికి సాధ్యపడని భయంకరమైన మరి ప్రభావంతో సూర్యుడు ఉండటాన్ని మనం గుర్తిస్తూ ఉంటాం సూర్యునిలో కూడా తుఫానులు వస్తూ ఉంటాయని సౌర తుఫాన్ అని ఇలా ఎన్నో వార్తల ద్వారా టెలివిజన్ల ద్వారా మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వారలారా ఈ మంటలు 6వ 6వ 6ని మంటలు అవన్నీ కూడా అవును కదండి
వీటికి అంతముందా అని అంటే ఇవి చాలు అంటదా అని అంటే ఇది కూడా చాలు అనదు అని అంటున్నాడు. సూర్యుల్లోనేనా ఈ రోజున మనం నివసిస్తున్న భూమి, ఈ భూమి లోపల భాగం కూడా ఎలా ఉంటుందని దేవుడు రాయించాడు తెలుసా? అగ్నిమయమైనట్లుండును అని అంటున్నాడు. యోబు గ్రంథము 28వ అధ్యాయము, యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం రైపల్లో చదువుకుందాం. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. ఆలోచించుడు ప్రియమైన దేవుని వారలారా, ఎంత భయంకరంగా ఉంటుంది భూమి లోపల భాగం అని అంటే, ఈ భూమి ఇన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో తిరగటానికి ఆ శక్తి భూమి లోపల ఉన్న ఆ మంటల ద్వారా దేవుడు కలుగు చేశాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమిని త్రవ్వుకుంటూ వెళ్ళిపోతే లోపలి భాగం ఎలా ఉంటుందని శాస్త్రం కనుగొంది అని అంటే, నిప్పుల కొలిమి రాళ్ళు సహితం కరిగిపోయేంత భయంకరమైన మంటలు, మంటలు ఆరని మంటలు. ఈ మంటలు కూడా చాలును అనవు అని అంటున్నాడు దేవుడు. ఇక చాలు అని అంటదా? కనబడిన ప్రతీది కాలిపోవలసిందే. నిప్పు కట్టెలు ఉన్నాయనుకోండి, కట్టెలు కాలిపోతూ ఉంటాయి. ఎక్కడి వరకు అని అంటే కొన చివరి వరకు, అవకాశం దొరికినంత వరకు కాలుతూనే ఉంటాయి. ఇంకేదైనా మండే పదార్థం దొరికితే మండుతూనే ఉంటుంది, బొగ్గుగా మారినా మండుతూ ఉంటుంది. ఆలోచించండి ఒకసారి, అంటే నాకు చాలు అనదు. ఎంతైనా ఎంతైనా మీరు భోజనం చేసేటప్పుడు మీకు ఇష్టమైన పదార్థాలే అనుకోండి, మీరు పెట్టే కొద్దీ ఇక నాకు చాలండి, నా వల్ల కాదండి, నా పొట్ట నిండిపోయింది, నేను వాంటింగ్ చేసేసుకోవాలి కాని అంటారు. అవును కదండి. కానీ నీరు భూమి చాలు అని అనదు, పాతాళం మృదులను వద్దు ఇక చాలు అనే మాట అనదు. కనని గర్భము ఇంకా నాకు చాలని ఎలా అనేది చెప్పండి, కనకుండా. ఆలోచించండి ఒకసారి, చాలును అని అనదు. ఇక ఆరని అగ్ని మంటలు, ఇది కూడా మండుతూనే ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి, భూమి, ఈ భూమి మీద ఉన్న సమస్తము కూడా ఒక రోజున కాలిపోబోతూ ఉన్నాయి. ఈ విశ్వం యొక్క అంతాన్ని గురించి బైబిల్లో చదువుతున్నప్పుడు, భూమి దానిలో ఉన్న కృత్రిములను కాలిపోవును. ఇవన్నీ కాలిపోతాయా? అవును. ఏమంటే సహజంగా భూమి మీద మనం మండే పదార్థాలు కొన్ని మనకు తెలుసు, కట్టెలు కాలిపోవటం తెలుసు, పెట్రోల్ కాలిపోవటం తెలుసు, కిరోసిన్ కాలిపోవటం తెలుసు. అలాంటిది పచ్చని చెట్లు కాలటం మనం ఎక్కడ చూడం. అవును కదండి. కొన్ని కాల్చబడని పదార్థాలు మనకు కనపడుతూ ఉంటాయి, రాళ్ళు కరిగిపోవటం కాలటం మనం చూడం. ఇలా కొన్ని కాలనివి కొన్ని ఉన్నాయి. కానీ ఈ ఆరని మంటలు చాలును, ఈ అనని మంటలు ఎంతవరకు ఇవి దహించివేయగలవు అనే సంగతిని మనం ఆలోచిస్తే, బైబిల్లో భూమి కాలిపోతుంది అని అంటున్నాడు, అందులో ఉన్న కృత్రిములన్నీ కాలిపోవునని అంటున్నాడు. ఎప్పుడనంటే క్రీస్తు రాకడలో జరగబోయే పరిస్థితిని గురించి అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఆలోచించండి ఒకసారి, చాలును అనని అగ్ని, చాలును అనని అగ్ని ఆరని మంటలు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13-14 వచనాల్లో చదువుదాం చూడండి మరికొన్ని మాటలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13-14 వచనాల్లో, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళమును వాటి వశమున మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను, ఈ అగ్నిగుండము రెండవ మరణము. మరణమును మృతుల లోకమును, మృతుల లోకం అంటే ఏదని తెలుసుకున్నాం, పాతాళం. ఈ పాతాళానికే అపరిమితంగా నోరు తెరుచుకొని చాలును అనకుండా ఉండే అంత ఆశతో, ఇంకా రండి మృతులైన వారందరూ నాలోనికి వచ్చేసేయండి అని చాలును అనకుండా ఇది ఆశతో వారందరినీ మింగివేస్తూ ఉంటే, ఈ పాతాళంలో ఉన్న ఈ మృతుల లోకమంతా కూడా తిరిగి తీసుకొచ్చి ఎందులో పడవే పడుతుందని చెప్తున్నాడు ఇక్కడ. అగ్నిగుండం అని అంటున్నాడు. అది ఎలా ఉంటుంది? ఆరని అగ్ని. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఎంతకాలం? యుగ యుగములు. దానికి ముగింపు ఉందా? ముగింపు లేదు.
మధ్యలో ఎవరైనా వచ్చి పెట్రోల్ పోయటం, డీజిల్ మరి పోయటం, లేదంటే మంటలు వెలిగించడం, ఆర్పటం ఇలాంటివి ఏమీ లేవు. యుగ యుగములు యుగ యుగములు వారి బాధ సంబంధమైన పొగ లేచును అని అంటున్నాడంటే దేవుడు చాలును అనే ఆ లక్షణం ఈ మంటలకు. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, చాలును అనని ఆరని మంటలు, ఆరని మంటలు. ప్రియులారా, ఇంతకీ ఇవన్నీ ఏంటి అని అంటే సేవకులైన ఆత్మలు, దూతలు. అవును కదండి, మంటలు కానీ నీరు కానీ ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతములు అని అంటారు. భూతం అంటే అర్థం ఏంటి? ఆత్మ అని అర్థం. అర్థమవుతుందా? పంచభూతములు అంటే ఐదు, పంచ అంటే ఐదు, ఐదు ఆత్మలు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అని అంటాం. అవును కదండి, ఇవి పంచభూతములు అని అంటారు, అంటే ఐదు ఆత్మలు. ఇంతకీ ఈ పంచభూతములు ప్రకృతిలో మనకు కనపడితే ఇవన్నీ కూడా ఆత్మలైతే ఇవి ఏ ఆత్మలని దేవుడు రాయించాడు బైబిల్లో? చదువుదాం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, అపొస్తలైన పౌలు హెబ్రీయులకు రాస్తూ మొదటి అధ్యాయంలో కొన్ని సంగతులు వివరిస్తూ ఉన్నాడు. చాలా చక్కగా చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చదవండి. తన దూతలను వాయువులుగాను, ఆలోచించండి ఒకసారి, తన దూతలను వాయువులుగాను అని అన్నాడు. వాయువులుగాను అన్న దగ్గర ఏమని అన్నాడు? నాలుగనేసి క్రింద ఏమని రాస్తున్నాడు తెలుసా? లేక ఆత్మలుగాను అని అంటున్నాడు. ఆత్మలుగాను, తన దూతలను వాయువులుగాను అనగా ఆత్మలుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు. తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అంటే ఆత్మకు ఏ రూపంలోనికి మారాలంటే ఆ రూపంలోనికి మారే గుణం ఉంది ఆత్మకు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? అందుకనే దేవుడు అర్థం కావాలనంటే ఆత్మజ్ఞానం మనిషికి అర్థం కావాలి. ఈ మాటలన్నీ కూడా నా మాటలన్నీ ఆత్మయు జీవమునై ఉన్నవి అని అంటాడు ప్రభు. ఆత్మజ్ఞానం మనిషికి అర్థమైనప్పుడే దేవుడు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాడు మనిషి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతిలో ఉన్న సమస్తమైనవి పంచభూతములు అనగా ఆత్మలు. ఇంతకీ ఏమాత్మలు ఇవి? తన దేవుని సేవకులైన ఆత్మలు. వాయువులుగా చేసుకున్నాడు, అగ్నిజ్వాలలుగా చేసుకున్నాడు, నీటిగా చేసుకున్నాడు, భూమిగా చేసుకున్నాడు. ఇలా పంచభూతములుగా వీటిని మనకి సేవ చేయటం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంతకీ ఇవన్నీ కూడా ఎవరి కొరకు చేశాడు అనే విషయాన్ని అదే అధ్యాయంలో చివరి వచనంలో మనం చదువుకుంటే కనపడతా ఉంది. ఏమని కనపడుతుందో చూడండి, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చీటకి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఈరోజు గాలి నీకు సేవ చేస్తుంది, నీరు నీ అవసరాన్ని తీరుస్తుంది, ప్రకృతి నీ కొరకు నడిపించబడతా ఉంది, ఇవన్నీ కూడా నీకు పరిచర్య చేస్తూ ఉన్నాయి. నువ్వెవరివి? సాక్షాత్తు దేవుని కుమారుడివి. ఎందుకు వచ్చావు? రక్షణ అనే స్వాస్థ్యము పొందటానికి, ప్రభువు దగ్గరికి తిరిగి వెళ్ళటానికి దేవుడు పంపగా ఈ లోకంలోనికి వచ్చావు. నీకు సేవ చేయాలని కొన్ని దేవుడు సేవకులైన ఆత్మలుగా వీటన్నింటినీ నీ కొరకు సిద్ధపరిచాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఇప్పుడు నీకు సేవ చేయటానికి సృష్టింపబడిన ఇవన్నీ కూడా ఏం చేస్తా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, చాలును అనుకుండా వాటి పనిని అవి జరిగిస్తూ ఉన్నాయి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఆలోచించండి ఒకసారి. మనం దేవుని కొరకు బ్రతికితే పరలోకానికి వెళ్తాం, అక్కడ ఎంత కాలం అని అంటే చాలు అనే అవసరం అక్కడ కూడా లేదు. పరలోకంకి వెళ్ళిన తర్వాత చాలని అనటానికి ఏముంటుంది చెప్పండి? అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందని అంటే నిజంగా నిరంతరము దేవుని ముఖమును చూడటము, ఆయన స్తుతించటము, ఆనందించటము ఇవే కనపడతా ఉంటాయి తప్ప తిరిగి మరలా ఇక్కడి వలే చాలు, ఇది చాలు, అది చాలు, ఇది చాలు అనే పరిస్థితులు అయితే అక్కడ ఉండవు. ఆలోచించండి ఒకసారి. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 29వ అధ్యాయం 32వ వచనం మనం ఒకసారి చదువుదాం చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం చూడండి ప్రియమైన దేవుని వారలారా. సమాజపు వారు తీసుకుని వచ్చిన దహన బలి పశువులు ఎన్ని అనగా 70 కోడెలను, 100 పొట్టేళ్లను, 200 గొర్రెపిల్లలను, ఇవన్నీ యెహోవాకు దహన బలులుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలను, యాజకులుగా కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నింటినీ ఒలువలేకపోగా పని సంపూర్ణమగు వరకు
కడమ యాజకులు తమ్మును ప్రతిష్ఠించుకుని వరకు వారి సహోదరులకు లేవీలు వారికి సహాయము చేసిరి. ఇక్కడ మనం చదువుతుంటే ప్రియమైన దేవుని వారలారా, ఇన్ని ఇచ్చినా చాలు అనటం లేదు. ఇవన్నీ కూడా ఇన్ని ఇచ్చినా కూడా చాలు అనటం లేదు. ఆలోచించండి ఒకసారి, ఇక్కడ పరిస్థితులతో పరలోకాన్ని కనుక మనం పోల్చగలిగితే ప్రియమైన దేవుని వారలారా, పరలోకంలో ఇంకా చాలా వింతలు ఉంటాయి, ఇంకా చాలా వింతలు ఉంటాయి పరలోకంలో. అంటే ఈ లోకంలో ఉన్న సంగతులను మనకి అర్థమయ్యేలాగా వివరిస్తూ ఇక్కడి సంగతులతో ఆ లోకాన్ని కనిపించని, మీరు చూడలేని ఆ లోకాన్ని ఆలోచించమని దేవుడు ఉపమానాలంకారంగా ఎన్నో సంగతులను బైబిల్లో మన కళ్ళ ముందు ఉంచాడు. వీటిని చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా వీటిని ఆలోచిస్తూ ఆ రాబోతున్న ఆ లోకం, మనం చేరబోతున్న ఆ పరలోకం ఎంత ఉన్నతంగా ఉండబోతుందో, అక్కడున్న పరిస్థితులు ఏంటో చాలా స్పష్టంగా మన కొరకు దేవుడు వివరిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి, ఈ లోకంలో ఉన్నప్పుడు చాలును అనేవి మనం చూసాము. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం వెళ్ళబోతున్న ఆ పరలోకంలో ఉన్న పరిస్థితిని చూస్తే అక్కడన్ని మేలులే, అక్కడంతా సంతోషమే, అక్కడంతా ఆనందమే, చాలు అనే పరిస్థితి అక్కడ మనకి లేదు. కానీ భూమి మీద మన బ్రతుకుని చూస్తే లిమిట్ అంతా కూడా, ఎక్కువ తినటానికి లేదు, ఎక్కువ చేయటానికి లేదు, ఏది చేయటానికి లేదు. కానీ ఇక్కడ నుంచి నిత్య జీవంలోనికి వెళ్ళిపోతే మాత్రం చాలు అనే పరిస్థితి లేకుండా అపరిమితముగా దేవునితో ఉన్న మహిమను మనం అనుభవించడానికి ఉన్నతమైన అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి ఒకసారి, ఇక్కడ పరిస్థితిని నువ్వు ఆలోచిస్తూ ఈ కొద్ది కాలం, అందుకే మోషే గారు అంటూ ఉన్నారు కదా, అల్పకాలము పాపభోగం అని అన్నాడు ఈ లోకాన్ని. ఈ లోకంలో అల్పకాలం నీ జీవితకాలం అయితే నువ్వు అనుభవిస్తున్నదంతా పాప భోగము. కనుక దీని మీద మనసు పెట్టొద్దు. దీన్ని విడిచిన తర్వాత నిత్య జీవాన్ని నువ్వు చేరుకుంటే దీని మీద మనసు పెట్టక, దీని మీద ఆశ పడక, ఆ నిత్య జీవం మీద, పరలోకం మీద ఆశ పెట్టుకుంటే అక్కడ నువ్వు పొందబోతున్న మహిమ చెప్పలేనిది, చాలును అనలేనిది. ఇంకా 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 నీ జీవిత పర్యంతము ముగింపు లేని లోకం కదా అది, అంతం లేని లోకం కదా. ఆనందమే తప్ప దుఃఖం అనేది అక్కడ ఉండనిది. భూమి మీద బ్రతుకాలంలో అయితే సుఖము దుఃఖము రెండూ ఉండేవి నీ జీవితంలో. కానీ దేవుని కొరకు బ్రతికి నువ్వు మరణిస్తే కేవలం సుఖం ఉంటుంది తప్ప ఆ లోకంలో దుఃఖం అనే దానికి ఆనవాలే లేదు. కనుక చాలును అనని మరొక లోకమైన పరలోకం కోసం బ్రతుకుతారా, లేదా చాలును అనని పాతాళము నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారో, నిర్ణయాన్ని దేవుడు మీకే విడిచిపెడతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, విన్న మాటలు కొందరినైనా ఆలోచింపచేసే అవకాశాన్ని దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి.